ముగ్గురు మంది సైనికులు సైన్యంలో చేరారు ఒకరు మరింత కోపంగా ఉండేవారు మరియు అందరితో పోరాడుతూనే ఉండేవారు మరొకరు చాలా నిశ్శబ్దంగా ఉండేవారు మరియు ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు మూడవ అతను చాలా ఫ్రెండ్లీ బలవంతంగా అందరితో మాట్లాడుతూ ఉండేవారు వారిలో ఒకరు నకిలీ అని ఆఫీసర్ కి వార్త వస్తుంది ఆఫీసర్ ముగ్గురి సైనికుల గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ చూస్తాడు మొదటి అతని ఐడి రెండవ అతని ఐడి మూడవ అతని ఐడి మూడు ఐడీలను చూడటం ద్వారా మీరు నాకు చెప్పగలరా ఏది నకిలీయో మీరు ఆలోచించి చెప్పగలరా జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి మూడవది నకిలీ దానిలో సిటీ ఢిల్లీ ఉంది మరియు స్టేట్ ఉత్తరప్రదేశ్ అని ఉంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఇది నకిలీ ఐడి కార్డ్ ఆఫీసర్ అతనిని పట్టుకుంటా అర్ధరాత్రి రోహన్ ఇంటికి ఒక దొంగ వస్తాడు అతను మొదట రోహన్ గదికి వెళ్లి అతని వాచ్ ని దొంగలిస్తాడు ఆపై విండో నుండి బయటకు పారిపోతాడు ఇంత చీకటిలో కూడా దొంగ అంత క్లియర్ గా దొంగలించాడు అతనికి ఇంటి గురించి తెలుసు రోహన్ కు నలుగురి మీద అనుమానం ఉంటుంది రోనక్ మోహన్ శ్యామ్ సాగర్ రోహన్ డిటెక్టివ్ మేహుల్ ను తన ఇంటికి పిలుస్తాడు మరియు ఆ నలుగురి ఇంటిని తనిఖీ చేయిస్తాడు డిటెక్టివ్ మేహుల్ ఆ నలుగురి ఇళ్లలో ఒక మ్యాప్ ను పొందుతాడు ఈ నాలుగు మ్యాప్స్ లో ఒకటి రోహన్ ఇంటిది ఈ మ్యాప్స్ ను చూడటం ద్వారా రోహన్ ఇంటి మ్యాప్ ఏదో మీరు నాకు చెప్పగలరా జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి దీని ఆన్సర్ చూద్దాం రెండవ మ్యాప్ మ్యాప్ మోహన్ దగ్గర దొరికిన రోహన్ ఇంటికి చెందినది రోహన్ ఇంటికి పక్కన ఒక కిటికీ ఉంది మరియు ముందు ఒక కిటికీ ఉంది మరియు విండో డోర్ కుడి వైపున ఉంది అందుకే దొంగ మోహన్ అని డిటెక్టివ్ మేహల్ అర్థం చేసుకున్నాడు ఇటువంటి చక్కని పజల్స్ కోసం ఈ వీడియోను త్వరగా లైక్ చేయండి తదుపరి పజల్ చూద్దాం ఎక్కడికో వెళ్తుంది అప్పుడే ఎవరో ఆమెని వెనక నుండి గట్టిగా తోసాడు అప్పుడు రమా పడిపోయింది అతను రమా బ్యాగ్ ని తీసుకొని అక్కడ నుండి పరిగెత్తడం ప్రారంభించాడు రమా గట్టిగా అరవడం ప్రారంభించింది డిటెక్టివ్ మేహుల్ సమీపంలో నిలబడి ఉన్నాడు అతను వెంటనే అక్కడికి వస్తాడు మరియు అతనిని ఫాలో చేయడం ప్రారంభించాడు అతను ఒక కెఫే లోపలికి ప్రవేశించినప్పుడు మేహుల్ కూడా అతని వెనక కెఫే లోపలికి వెళ్లాడు కెఫే లోపలికి వెళ్లిన వెంటనే మేహుల్ కు రమా పర్స్ కెఫేలో దొరుకుతుంది కానీ పర్స్ తో పారిపోయిన వాడు ఎవరు కెఫేలో నలుగురు వ్యక్తులు ఉన్నారు నలుగురిని చూసి వారు ఎవరో చెప్పగలరా జాగ్రత్తగా చూడండి మరియు మీ ఆన్సర్ ని కమెంట్ చేసి చెప్పండి దీని సమాధానం చూద్దాం మేహుల్ ఫాలో చేసిన వ్యక్తి ప్యాంట్ ధరించి ఉన్నాడు ఈ లేడీ ప్రాపర్ డ్రెస్ ధరించి ఉంది అంటే ఈమె అవదు ఈ మనిషి కాఫీ చల్లబడింది అంటే ఇతను చాలా సమయం నుండి ఇక్కడ ఉన్నాడని అర్థం ఇప్పుడు ఇద్దరు మిగిలారు అతని కాఫీ వేడిగా ఉంది కానీ ఈ వ్యక్తి రివర్స్ బుక్ చదువుతున్నాడు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే అతను భయంతో పుస్తకాన్ని పట్టుకున్నాడు మరియు అతని శ్రద్ధ బుక్ వైపు లేదు మేహుల్ ఇది అర్థం చేసుకుని అతనిని పట్టుకున్నాడు తదుపరి పజలు చూద్దాం సన్నా వాళ్ళ నాన్నగారు ఆమెకి ఐదు వేలు రూపాయలు పంపారు ఆమె బ్యాంకుకు వెళ్లి ఆ డబ్బు తీసుకుని వచ్చి అల్మారాలో ఉంచుతుంది ఆమె తన మరో ముగ్గురు రూమ్మేట్స్ తో పాటు కలిసి ఉంటుంది ఆ రోజు గదిలో ఒక రూమ్మేట్ కూడా లేదు ఆమె ఆ డబ్బును ఉంచి కాలేజీకి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆ అల్మారాలో డబ్బు లేదని ఆమె చూసింది ఆమె చుట్టుపక్కన వెతుకుతుంది కానీ డబ్బు ఎక్కడా దొరకదు అప్పుడు ముగ్గురు రూమ్మేట్స్ గదిలోకి వస్తారు తన ముగ్గురిని అడుగుతుంది నా డబ్బును ఎవరైనా దొంగలించారా రాధా చెప్తుంది నేను ఉదయం నుండి కాలేజ్ లో ఉన్నాను భోజనం చేయడానికి ఇంటికి వచ్చాను నేను ఈ గదిలో కూడా రాలేదు రేష్మా చెప్తుంది నేను కూడా భోజనం చేయడానికి వచ్చాను కానీ రాధా తర్వాత వచ్చాను నేను కొన్ని డాక్యుమెంట్స్ కోసం అల్మారాను తెరిచాను కానీ అందులో నాకు డబ్బు దొరకలేదు నిఖిత చెప్తుంది అల్మారా మరియు డబ్బు ఈ అల్మారాలో డబ్బుందని నాకు తెలియదు నేను కాలేజ్ నుండి ఇప్పుడే వచ్చాను సెక్యూరిటీ గార్డ్ ని అడగండి మీరు ఈ ముగ్గురి మాటలను వినడం ద్వారా నాకు చెప్పగలరా ఎవరు దొంగలించి ఉంటారో జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి దీని సమాధానం చూద్దాం ఈ ముగ్గురి మాటలను వినడం ద్వారా డౌట్ వస్తుంది కానీ వారి మాటలపై జాగ్రత్త వహించండి రాధా చెప్పింది నేను ఈ గదిలోకి రాలేదు కానీ రాధాకు ఆ డబ్బు ఈ గది నుండి దొంగలించబడిందని ఎలా తెలుసు కానీ సనా ఈ గదిలో డబ్బు కోసం చూస్తున్నందున ఈ గది నుండి దొంగలించబడి ఉండొచ్చు అని రాధా అనుకుని ఉంటుంది కాబట్టి రాధాపై తక్కువ డౌట్ వేస్తుంది అల్మారా తెరిచిన అందులో లో డబ్బు లేదని రేష్మా చెప్పింది అల్మారాలో డబ్బుందని రేష్మాకు ఎలా తెలుసు అప్పుడు రేష్మా బలంగా డౌట్ వేస్తుంది నిఖిత రేష్మాను వింటుంది అందువల్ల అల్మారాలో డబ్బు ఉండొచ్చని ఆమె భావించింది కాబట్టి ఆమె అలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది మరియు ప్రూఫ్ కోసం సెక్యూరిటీ గార్డ్ ని కూడా అడగవచ్చు మరియు ఆమె ఇంటికి కూడా రాలేదు అంటే రేష్మా దొంగలించింది సనా అర్థం చేసుకుంది తదుపరి పజలు చూద్దాం లోకేష్ తన గదిలో హత్యకు గురి అవుతాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో హత్య జరిగింది అతని వైఫ్ వెంటనే డిటెక్టివ్ మేహుల్ కు ఫోన్ చేసి పిలుస్తుంది మేహుల్ క్రైమ్ సీన్ ను జాగ్రత్తగా చూస్తాడు కానీ అతనికి క్లూ దొరకదు మళ్లీ మేహుల్ ఆ ఇంటి కుక్ ను విచారిస్తాడు మేడ్ అంటుంది నేను అరౌండ్ త్రీ థర్టీకి సర్ రూమ్ లోకి టీ ఇవ్వడానికి వెళ్లాను ఆ తర్వాత నేను సర్ రూమ్ లోకి వెళ్లలేదు కుక్ అంటుంది సర్ నేను లోకేష్ సర్ రూమ్ లోకి ఎప్పుడు వెళ్ళను నేను డిన్నర్ తయారు చేస్తున్నాను కిచెన్ లో ఉన్నాను వైఫ్ అంటుంది నేను అరౌండ్ త్రీ ఫార్టీ ఫైవ్ కి లోకేష్ రూమ్ లోకి వెళ్ళాను అతను చదువుతున్నాడు మరియు టీ తాగుతున్నాడు నేను అరౌండ్ త్రీ ఫిఫ్టీకి కి రూమ్ నుండి బయటికి వచ్చేశాను మరియు నా రూమ్ లోకి వెళ్లిపోయాను మేహుల్ ముగ్గురి మాటలను వింటాడు మరియు అర్థం చేసుకుంటాడు హంతకుడు ఎవరో ఎలా మీరు ఆలోచించి చెప్పగలరా హంతకుడు ఎవరో ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి దీని ఆన్సర్ చూద్దాం వైఫ్ రూమ్ నుండి బయటికి వచ్చినప్పుడు టైం అరౌండ్ త్రీ ఫిఫ్టీ అయ్యింది మరియు టీ కప్ రూమ్ లోనే ఉంది కానీ మర్డర్ జరిగినప్పుడు టీ కప్ రూమ్ లో లేదు రూమ్ నుండి కప్ మేడ్ మాత్రమే తీసుకుని వెళ్తుంది మరియు ఆ కప్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంది ఎగ్జాక్ట్ గా మేడ్ వెనకాల అంటే మేడ్ కప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ కి ఆమె లోకేష్ ను హత్య చేసి ఉండాలి మేహుల్ ఆమెని పట్టుకుంటాడు తదుపరి పజలు చూద్దాం పోలీసులకు ఒక పిల్లవాడు దొరుకుతాడు ఆ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అని పోలీసులకు అర్థం కాలేదు పిల్లవాడు చిన్నవాడు మరియు భయపడుతున్నాడు కాబట్టి ఏమి మాట్లాడడం లేదు పిల్లలను తీసుకు ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్ కు వస్తారు ఈ పిల్లవాడు తన పిల్లవాడు అని ఇద్దరు అంటారు పిల్లవాడిని ఒక్కరొక్కరు కలవడానికి పోలీసులు అనుమతిస్తారు మొదటి మహిళ మొదట వెళ్తుంది ఆమె పిల్లవాడి కోసం చాలా చాక్లెట్స్ ను తీసుకువస్తుంది మరియు అంటుంది నువ్వు నా కొడుకువి కదా నడు నాతో పాటు నడు ఆ తరువాత రెండవ మహిళ లోపలికి వెళ్తుంది మరియు ఆ పిల్లవాడిని తిట్టడం ప్రారంభిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఎప్పటి నుండి నిన్ను వెతుకుతున్నాను ఈ ఇద్దరి మహిళలను చూసి మీరు చెప్పగలరా పిల్లవాడి తల్లి ఎవరో అని జాగ్రత్తగా చూడండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి దీని ఆన్సర్ చూద్దాం మొదట మహిళ పిల్లవాడిని ప్రభావితం చేయడానికి చాక్లెట్స్ ను తీసుకువచ్చింది సొంత తల్లి ఎప్పుడు ఇలా చెయ్యదు ఆమె ఆ చాక్లెట్స్ ద్వారా భయంతో ఉన్న పిల్లవాడిని తీసుకువెళ్ళడానికి వచ్చింది సొంత తల్లి ఆ రెండవ మహిళ ఎందుకంటే పిల్లవాడు దొరకడం లేదని ఆమె చాలా టెన్షన్ లో ఉంది తదుపరి పజలు చూద్దాం